అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న వైసీపీకి ఎందుకు భయం పట్టుకుందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు వాల్మీకి మణిరవి ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలంటే వైసీపీ ఎంతగానో భయపడుతుందన్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మణిరవి, అర్బన్ అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్లు విలేకరులతో మాట్లాడారు. మార్చి 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఏకగ్రీవంగా వార్డులను కైవసం చేసుకునేందుకు అడ్డుదారులను తొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనను చూసి ప్రజలు రెండేళ్లకే విసుగు చెందారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులను కార్పొరేట్లుగా గెలిపిస్తే అనేక సంక్షేమ పథకాలను చేపడతామని నాయకులు పిలుపునిచ్చారు. అనంతపురం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి. అనంతపురంలో మార్చి 10వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకసారి అనంతపురం పట్టణంలో ఉన్న 222,000 మంది ప్రజానీకము, నిరుద్యోగులు, యువత, ఉద్యోగస్తులు, వివిధ రాష్ట్రాల నుండి స్థిరపడిన వ్యక్తులు కూడా ఈ అనంతపురం జిల్లా అందరినీ కూడా ఆదరిస్తుంది. ఈ 222,000 మంది ఓటర్స్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మీరు అభివృద్ధి చేసే పార్టీకే ఓటు వేసి వేయించి గెలిపించాలి. ఈ అనంతపురం జిల్లాలో గత ప్రభుత్వంలో ఎంతోమంది పరిపాలన చేశారు. మున్సిపల్ చైర్మన్గా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎక్కక మునుపు ఏ విధంగా ఈ అనంతపురం ఉంది, ఈరోజు అనంతపురం జిల్లాని సుందరీకరణంగా తీర్చిన ఘనత వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. మున్సిపాలిటీ విషయంలో 15 లక్షల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయని మున్సిపల్ ఆఫీస్కే కరెంటు కట్ చేసిన ఘనత కూడా గత ప్రభుత్వాలది. దురదృష్టం చేస్తూ ఈ ప్రభుత్వం మారడం వల్ల ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. కార్డు తీస్తామనో, పింఛన్ తీస్తామనో, హౌసింగ్ నిలబెడతామనో అని మనకి ప్రజాక్షేత్రంలో 60 సంవత్సరాలు నిండిన వారికి ఖచ్చితంగా కూడా పింఛన్ వర్తిస్తుంది. ఆ పింఛన్ తీయడానికి ఒక కలెక్టరు, ఒక అధికారి చేత కూడా కాదు. అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ భయాన్ని పోగొట్టుకొని ఏ ఒక్క కార్డు కానీ ఏ ఒక్క పింఛన్ కానీ తొలగిస్తే మీకు ముందుండి పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన ఓటుని వేసి వేయించి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. గతంలో మనం ఎలక్షన్ విధానం చూసాం, కానీ ఈసారి జరుగుతున్న ఎలక్షన్లో పూర్తి రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయి. మొన్న పంచాయతీ ఎలక్షన్లో చూసాం ఏ విధంగా బ్రైబాంతులకు గురి చేశారు, ప్రజలను ఏ విధంగా ఇది చేశారు, అభ్యర్థులను ఏ విధంగా మభ్యపెట్టారో, దాడులు చేశారో వాళ్ళ మీద. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలు పూర్తవుతోంది, కానీ ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. కానీ మేము అది చేసాం, ఇది చేసాం, పథకాలు తెచ్చామని చెప్పుకుంటూ, కానీ ఆ పథకాల పేర్లు చెప్పుకొని ప్రజల్లోకి పోయి ఓటు అడగలేని స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉంది. ఎందుకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగలేకపోతున్నారు? ఏం చేస్తున్నారు, ఏమని అడుగుతున్నారు ప్రజల్ని? వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని అమ్మా మీరు వైఎస్ఆర్కి ఓటేయకపోతే పింఛన్ పీకేస్తాం, అమ్మ ఓడి పీకేస్తాం, ఆదరణ పథకం నిలబెట్టేస్తాం, రేషన్ కార్డు తీసేస్తాం, పథకాలు ఆపేస్తాం అనే విధంగా ధోరణిలో ఆడవాళ్ళని, మహిళల్ని భయపెట్టి ఈరోజు మీరు మేము గెలిచామని చెప్పుకుంటున్నారు. ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రలోభాలకు భయపడకండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, అనంత అభివృద్ధికి బాటలు వేద్దాం. ఇప్పుడు కూడా అనంతపురం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని కూడా మీకు చెప్తున్నాను. ఇదే విధంగా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరూ భయపడకుండా తెలుగుదేశానికి ఓటేసి సైకిల్ గుర్తుని గెలిపించి తెలుగుదేశాన్ని ముగించాలని అందరికీ కోరుకుంటున్నాం.